హలో హాల్ వెల్కమ్ టు మూవీ రిపోర్ట్ తెలుగు. మహేష్ అన్న ఫస్ట్ సినిమా నుంచి లేటెస్ట్ సర్కార్ వారి పాట మూవీ వరకు ఏ ఇయర్ లో ఏ సినిమా రిలీజ్ అయింది, ఏ సినిమా ఎంత కలెక్షన్ చేసింది, ఏ సినిమా హిట్ అయింది, ఫ్లాప్ అయింది అనే విషయాలు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. మహేష్ అన్న చైల్డ్ యాక్టర్స్ గా కొన్ని సినిమాలు చేసిన హీరోగా ఎంట్రీ ఇచ్చింది మాత్రం 1999 సంవత్సరంలో. జూలై 30, 1999 సంవత్సరంలో సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా రాజకుమారుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు మన మహేష్ అన్న. కె రాఘవేంద్ర గారి డైరెక్షన్లో 5 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 15 కోట్లు కలెక్ట్ చేసి డీసెంట్ హిట్ గా నిలిచింది. ఇక మహేష్ అన్న కూడా తన నటనతో తండ్రికి దగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఇక మహేష్ అన్న రెండో సినిమాగా 14 ఏప్రిల్ 2000 సంవత్సరంలో యువరాజ్ సినిమా రిలీజ్ అయింది. వైవిఎస్ చౌదరి డైరెక్షన్లో 2 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 5 కోట్ల కలెక్షన్తో యావరేజ్ సినిమాగా నిలిచింది. కానీ ఇందులో సాంగ్స్ మాత్రం సూపర్ ఉంటాయి. మూడో సినిమాగా 9 అక్టోబర్ 2000 సంవత్సరంలో వంశీ సినిమా రిలీజ్ అయింది. బిగోపాల్ డైరెక్షన్లో 6 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 3 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి మహేష్ అన్న కెరియర్లో ఫస్ట్ ఫ్లాప్గా నిలిచింది. నాలుగో సినిమాగా 17 ఫిబ్రవరి 2001 సంవత్సరంలో మురారి సినిమా రిలీజ్ అయింది. కృష్ణవంశీ డైరెక్షన్లో 2 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 6 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ జాబితాలో నిలిచిపోయింది. ఐదో సినిమాగా 12 జనవరి 2002లో టక్కర్ దొంగ రిలీజ్ అయింది. జయంతి పరాంజీ డైరెక్షన్లో 11 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 12 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. కానీ కౌబాయ్గా మహేష్ అన్న తన లుక్స్తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ మూవీలో సాంగ్స్ మాత్రం సూపర్ హిట్. ఆరో సినిమాగా 31 అక్టోబర్ 2002లో బాబీ సినిమా రిలీజ్ అయింది. శోభన్ డైరెక్షన్లో 9 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం 8 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి ఆ సంవత్సరపు బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. ఐదో సినిమా గురించి మాట్లాడుకుంటే వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడిన మహేష్ అన్న ఈసారి ఎట్లయినా హిట్ కొట్టాలని ఎదురు చూస్తున్న మహేష్ అన్నకి 15 జనవరి 2003 బిగ్ రిలీఫ్ ఇచ్చిందని చెప్పాలి. ఆ రోజే ఒక్కడ సినిమా రిలీజ్ అయింది. గుణశేఖర్ డైరెక్షన్లో 9 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 23 కోట్లు కలెక్ట్ చేసి మహేష్ అన్నని తిరుగులేని సూపర్ స్టార్గా నిలబెట్టింది. 8వ సినిమాగా 23 మే 2003లో నిజం సినిమా రిలీజ్ అయింది. తేజ డైరెక్షన్లో 6 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం 8 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి యావరేజ్ సినిమాగా నిలిచింది. 9వ సినిమాగా 14 మే 2004లో నాని సినిమా రిలీజ్ అయింది. ఎస్జే సూర్య డైరెక్షన్లో 5 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 4 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ సినిమాగా నిలిచింది. 10వ సినిమాగా 18 అగస్టు 2004లో అర్జున్ సినిమా రిలీజ్ అయింది. గుణశేఖర్ డైరెక్షన్లో 20 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా కేవలం 20 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. 11వ సినిమాగా 2005 ఆగస్టు 10న అతడి సినిమా రిలీజ్ అయింది. త్రివిక్రమ్ సినిమాస్ డైరెక్షన్లో 18 కోట్లతో నిర్మించిన ఈ సినిమా 25 కోట్లు కలెక్ట్ చేసి మహేష్ అన్న స్టామినా ఏంటో నిరూపించింది. మొదట కొంచెం డివైడ్ టాక్ వచ్చిన ఆ తర్వాత సూపర్ హిట్ టాక్తో మంచి హిట్గా నిలిచింది. ఇందులో మహేష్ అన్న తన ఇంటెన్స్ సెటిల్ యాక్టింగ్తో రియల్ సూపర్ స్టార్గా నిలిచిపోయాడు. ఇక 12వ సినిమా మహేష్ అన్న కెరియర్ని పూర్తిగా మలుపు తిప్పింది. ఈ సినిమాలో న్యూ లుక్స్తో మహేష్ అన్న ఫ్యాన్స్కి సర్ప్రైజ్ ఇచ్చాడు. 2006 ఏప్రిల్ 28న పోకిరి సినిమా రిలీజ్ అయి ప్రపంచం సృష్టించింది. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో 12 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 60 కోట్లతో కలెక్షన్ సునామీ సృష్టించి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 13వ సినిమాగా 2006 నవంబర్ 30న సైనికుడు సినిమా రిలీజ్ అయింది. గుణశేఖర్ డైరెక్షన్లో 12 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 17 కోట్లు కలెక్ట్ చేసి డిజాస్టర్గా నిలిచింది. 14వ సినిమాగా 2007 అక్టోబర్ 18న అతిథి సినిమా రిలీజ్ అయింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో 20 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 18 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. ఇక 15వ సినిమాగా 7 అక్టోబర్ 2010న కలేజా సినిమా రిలీజ్ అయింది. త్రివిక్రమ్ సినిమాస్ డైరెక్షన్లో 7 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 15 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచిపోయింది. 16వ సినిమాగా 2011 సెప్టెంబర్ 23న దూకుడు సినిమా రిలీజ్ అయింది. శ్రీనువైట్ల డైరెక్షన్లో 35 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 17వ సినిమాగా 13 జనవరి 2012న బిజినెస్ మ్యాన్ సినిమా రిలీజ్ అయింది. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో 40 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 55 కోట్లు కలెక్ట్ చేసి హిట్గా నిలిచింది. 18వ సినిమాగా 2013 జనవరి 11న సీతమ్మ వాకిట్లో సిరిమెల చెట్టు సినిమా రిలీజ్ అయింది. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో 53 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 95 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్గా నిలిచింది. 19వ సినిమాగా 2014 జనవరి 10న వన్ నేనొక్కనే సినిమా రిలీజ్ అయింది. సుకుమార్ డైరెక్షన్లో 70 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 79 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. 20వ సినిమాగా 2014 సెప్టెంబర్ 19న ఆగడు సినిమా రిలీజ్ అయింది.
శ్రీనువైట్ల దర్శకత్వంలో 65 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 60 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. 21వ సినిమాగా 2015 ఆగస్టు 7న శ్రీమంతుడు సినిమా రిలీజ్ అయింది. కొరటాల శివ డైరెక్షన్లో 50 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 145 కోట్లు కలెక్ట్ చేసి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 22వ సినిమాగా 16 మే 2016 బ్రహ్మోత్సవం సినిమా రిలీజ్ అయింది. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో 75 కోట్లతో నిర్మించిన సినిమా కేవలం 63 కోట్లు కలెక్ట్ చేసి డిజాస్టర్గా నిలిచింది. ఇక 23వ సినిమాగా 17 సెప్టెంబర్ 2017న స్పైడర్ సినిమా రిలీజ్ అయింది. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో 120 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 144 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. 24వ సినిమాగా 20 ఏప్రిల్ 2018 భరత్ అనే నేను సినిమా రిలీజ్ అయింది. కొరటాల శివ డైరెక్షన్లో 65 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 200 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. 25వ సినిమాగా 9 మే 2019 మహర్షి సినిమా రిలీజ్ అయింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 130 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 200 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. 26వ జనవరి 10 2020 సరేలేరు నీకెవరు సినిమా రిలీజ్ అయింది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో 75 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 260 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. 27వ సినిమాగా 2022 మే 12న సర్కార్ వారి పాట రిలీజ్ అయింది. పరశురామ్ డైరెక్షన్లో 60 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 170 కోట్లు కలెక్ట్ చేసి మిక్స్డ్ టాక్తో హిట్గా నిలిచింది. ఇక మహేష్ అన్న అప్కమింగ్ మూవీ రాజమౌళితో అని కన్ఫర్మ్ అయింది. నాకు తెలిసి ఇది ప్యాన్ వరల్డ్ సినిమా అయితే కాబోతుంది. ఈ సినిమాకి 8 కోట్ల బడ్జెట్ ఉంటుంది, అదేవిధంగా బాక్సాఫీస్ వద్ద 8 కోట్లు కలెక్ట్ చేస్తాయనేది కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఇంకొక హీరో యొక్క బాక్సాఫీస్ కలెక్షన్స్, అదేవిధంగా సినిమా యొక్క రిజల్ట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.